రేపటి ఈడీ విచారణకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిర్ణయించారు. సుప్రీంకోర్టు నుంచి రక్షణ ఉత్తర్వులు ఉన్నందున తాను విచారణకు రాలేనంటూ ఈడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. కేసు తేలే వరకు హాజరు కాకూడదని కవిత నిర్ణయించినట్లు తెలుస్తోంది. తనను ఇంటి దగ్గరే విచారించాలని గత ఏడాది సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ పిటిషన్ ఇంకా విచారణలో ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని కవితను ఈడీ ఆదేశించింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ ఈడీ నోటీసులు ఇవ్వటం ప్రస్తుతం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. గతంలోనూ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు ఈడీ ముందు కవిత 5 సార్లు హాజరయ్యారు. చివరిసారిగా గత ఏడాది మార్చిలో కవితను ఈడీ అధికారులు 27 గంటల పాటు విచారించారు. మార్చి 11, 16, 19, 20, 21 తేదీల్లో ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. కవిత ఇచ్చిన స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేశారు. తన 8 ఫోన్లను ఈ సమయంలో ఈడీకి కవిత సమర్పించారు. 2022 డిసెంబర్లో సిబిఐ మొదటిసారి కవితను విచారించింది. గతంలో అరుణ్ రామచంద్రన్ పిల్లలతో కలిసి కవితను ఈడీ విచారించింది. అయితే తాజాగా ఆయన అప్రూవర్ గా మారిపోయారు. ఇప్పటికే సౌత్ గ్రూప్ తరపున శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు, మాగుంట రాఘవ అప్రూవర్ గా మారిపోయారు.